సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగే నిదారం దారం వెల్కమ్ టు క్యాష్ జరిగినంతా దోచుకో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా వచ్చేస్తుంది మన హేమ తన అందాల సుందరి ఈషతో Ready, ready, one, two, three. నేరేడి పళ్ళ లాంటి కళ్ళు అంటారు కదా అందుకే అన్నా కానీ లేవు అన్నా ఇంతకీ తనకి టెక్నికల్ సైడ్ వచ్చిందా యాక్టింగ్ సైడ్ వచ్చిందా అంటే నాన్నలాగా అమ్మలాగా మమ్మీ అంత హుషారు కదా డాడీ అంత సైలెంట్ కదా టీ టు మ్యానేజ్ చేశాం రెండు మిక్స్ చేశాం దట్స్ సో నైస్ నానా వెల్కమ్ టు ద షో థాంక్యూ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ వచ్చేస్తుంది సురేఖ వాణి విత్ హర్ బ్యూటిఫుల్ డాటర్ సుప్రీత అసలు ఏ యాంగిల్ లోనైనా సరే మీరు తల్లి కూతురు లాగా ఉన్నారా మీ పిల్లల పక్కన పెడితే మీరు అలాగే ఉంటారు అక్క అనాలా ఆంటీ అనాలా ఫ్రెండ్ అనాలా ఏదో ఒకటి అనమ్మా ఏ బ్లాక్ బ్లాక్ షర్ట్లు సూపర్ యా టూ గుడ్ సో ఏం చదువుతున్నావు నానా ఇప్పుడు నిఫ్ట్ లో జాయిన్ అవ్వబోతున్నా జాయిన్ అవ్వకుండానే ఇంత ఫ్యాషన్ టెక్నాలజీ తెలుసు నీకు జాయిన్ అయిన తర్వాత ఇంకా ఎలా అవుతావు ఓకే సురేఖ వెల్కమ్ టు ది షో ప్లీజ్ ఇద్దరు ఆ మర్చిపోయాను ఒక్క నిమిషం నేరేడు పళ్ళు ఇవ్వలేదు కొన్నది వేస్ట్ అయిపోతుంది నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ నీరాకు కోసం కంటున్నాయి కలలు మీరిద్దరు ఎలాగైతే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అలాగే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా వల్ల వీరిద్దరు ఫ్రెండ్స్ అమ్మబాబోయ్ అమ్మబాబోయ్ మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూ సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కండి కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఇదిగోండి వసూలు వాళ్ళు 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు డబ్బులు ఉన్నాయి అది వచ్చేస్తాయి మీ అకౌంట్ లోకి కానీ మీకు అందులో ఎస్పీఎల్ వస్తే మాత్రం మీకు సుమా ప్రీమియర్ లీగ్ అంటే పనిష్మెంట్లు ఉంటాయి సరే రౌండ్ 1 లో ముందుగా ఆప్షన్స్ ఆప్షన్ ఏ పూలు పూయడం బి ఎత్తు పెరగడం సి పండ్లు ఇవ్వడం అండ్ డి వాడిపోవడం క్వశ్చన్ మొక్కలకు మ్యూజిక్ వినిపించడం వల్ల వాటిలో కలిగే మార్పులు ఏమిటి అండ్ ఫస్ట్ బజర్ నొక్కేసింది సుప్రీత ఎత్తు పెరుగుతాయి ఈ విషయం మీ అమ్మకి తెలియలేదే లేకపోతే మ్యూజిక్ వినిపించేది నువ్వు హైట్ అయ్యేదాను మీ అమ్మగారేమో ఎక్కువ వినిపించినట్టున్నారమ్మా ఆ తర్వాత మీరిద్దరూ కలిసి ఈమెకి ఇంకా వినిపించినట్టున్నారమ్మా ఆప్షన్ బి సుప్రీతకి లాక్ ఇషా ఎత్తు పెరుగుతుంది అనుకుంటున్నా నువ్వు కూడా ఎత్తు పెరగడమేనా ఓకే ఆప్షన్ బి ఎత్తు పెరగడం సురేఖ పూలు పూయటం ఆప్షన్ ఏ పూలు పూయడం లాక్ సురేఖకి హేమ వాడిపోవడం అనుకుంటున్నాడు ఆప్షన్ డి వాడిపోవడం ఇది పర్టికులర్ గా ఎలాగంటే ఒక మొక్క దగ్గరికి హేమ గారు వెళ్ళి పాట పాడితే మొక్క ఫీలింగ్ ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టన. ఇప్పుడు నేను మొక్కని, ఇప్పుడు హేమ పాట పాడుతుంది. మంచిగా చిగురించిన మొక్కని నేను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రారా ఏ రాజా టడడ టడడడ. నేల మట్టం మొక్క. దీని వల్ల మనకు ఒకటి అర్థమైంది, ఎవరికైనా పిల్లలు బాగా ఎత్తు పెరుగుతున్నారు అని వాళ్ళకి ప్రాబ్లం గా ఉంటే ఒకసారి హేమగారు వెళ్తారు, ఒక పాట పాడతారు, వాళ్ళ హైట్ తగ్గుతారు. హేమగారు లంగా 10 రూపాయలు అని పాట పాడతారు, ఆ పాటేనా? అది ఎక్కడ పాట? వేలం పాట. ఏదైతే పాటే కదా. సో ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అది పాటలు విన్నప్పుడు పోయావు, వాటి ఇష్టం అప్పుడే పూస్తే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అసలు ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ క్వశ్చన్ కే తల్లులు ఇద్దరిని ఓడించి కూతుర్లు ఇద్దరు జయించి ఆనందం. సుమత ఏం తెలుసు, మనం అంత బాగా పెంచాము పిల్లల్ని. సుప్రీత తీసుకో, బజర్ నొక్కింది నువ్వే కాబట్టి 2 సార్లు వెళ్ళాడు ఈషా, తన తర్వాత నువ్వు ఆడదు కానీ. ఇషా నువ్వు వెళ్ళు, ఒకటే కాయిన్ తీసుకో. చూసి నేర్చుకోండి ఓకే. అంటే మేము ఎక్కువ గెలిచేస్తే పిల్లలు చిన్న పోతారు సుమక్క. అవును సుమక్క, సుమక్క అయిపోయావు పో, కరోనా వచ్చినట్టే నీకు. ఇంతకన్నా అవమానం ఇక ఏం మిగిలింది నా జీవితంలో? సుమా తినేం తెలుసా, నేను సీరియల్ లో యాక్ట్ చేసినప్పుడు నాతో పాటు కలిసి యాక్ట్ చేసేది అప్పుడు ఈవిడ గారు డాక్టర్ చదువుతున్నారు. ఈవిడ అన్న చిన్న అంటే కూసనుకుంటున్నావు ఏంటి కొంప తీసి? పోనీలే, అబద్ధం చెప్తే చెప్పింది, నన్ను డాక్టర్ చదువుతున్నారని చెప్పింది, నేను చదవని. ఓకే సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ గోర్లు కొరుక్కోవడం, బి వేళ్లు విరుచుకోవడం, సి కన్ను కొట్టడం, డి ఏడవడం. క్వశ్చన్ ఏ అలవాటు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది? సుప్రీత ఏడవటం. ఆప్షన్ డి, సుప్రీత లెక్క ప్రకారం ఏడ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఏడ్ మొహం దానా అంటారు కానీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అంట. ఇషా నువ్వేమనుకుంటున్నావు? ఏడవమే అనుకుంటున్నా. అంటే తను అనుకుందని నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, మీ అమ్మ ఎందుకు విడదీయడానికి ట్రై చేసిందో. అంటే ఏడుస్తే బాధ పోద్ది కదా, సో ఇంకా ఆ ప్రాబ్లం ఇంత లాజిక్ తెలీదురా అలా అనుకున్నా. సరే అయితే ఓకే, ఇక్కడ కూడా ఏడవడమే లాస్ట్. నేనే చెప్పినా చిలిపిగానే ఉండాలి కదా, కన్ను కొట్టడం వల్ల, కన్ను కొట్టడం వల్ల. ఇదే కనుక నిజమైతే అసలే ప్రస్తుతం దేశంలో ఉండే పరిస్థితులకి ఇమ్యూనిటీ పెరగాలని ప్రతివాడు. ఓకే కన్ను కొట్టడం లాక్. యాక్చువల్ గా చిలుపుగా ఉంటుందని నేను అదే చెప్తాం అనుకున్నా, సరే ఏదో ఒకటి మార్చాలి కాబట్టి వేలు విరుచుకోవడం చెప్తాను. ఓకే సో వేలు విరుచుకోవడం ఆప్షన్ బి సురేఖకి లాక్. ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆ
వేళ్ళు విరుచుకోవడం కాదు, ఏదో ఒకసారి విరుచుకోండి. మీరు నేను రెగ్యులర్ గా విరుచుకుంటూ ఉంటాను, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అని నాకు దీర్ఘకాలిక నమ్మకం, అందుకని అది చెప్పా. లేదు, అలా చేయడం వల్ల మీకేం తెలుస్తుంది అంటే మీకు వేళ్ళు ఉన్నాయని తెలుసు. మరి బ్రెయిన్ ఉందని తెలియాలంటే ఏం చేయాలి? ఇలా కొట్టుకోవాలా? లేదు, ఇందాకట్లాగా ఒక ఆన్సర్ చెప్తే చాలు. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దు అంటే వేళ్ళు పెట్టుకుంటే ఇమ్యూనిటీ సిస్టమ్. ఎవరండి అసలు చదువుకున్నది? ఎవరండి ఈ ఆన్సర్ రాసింది? ఇదిగో, నువ్వు నన్ను తిట్టుకున్నా సరే రాజీవ్ కనకాలకి ఇక్కడికి వెళ్ళిపోతే గోర్లు అంటాడు. ఆయనకి ఎక్కడే ఉందో నీకెలా తెలుసే? చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, నీకంటే ముందు. ఓకే, కంట్రోల్. అవును, ఈ క్వశ్చన్ మీద నాకు కూడా అపారమైనటువంటి డౌట్లు ఉన్నాయి. అయితే ఒక సర్వేలో ఇలా వచ్చిందంట. ఎందుకు అంటే ఇది కొరికిన తర్వాత ఇందులో ఉండేటువంటి మురికి లోపలికి వెళ్ళాక దీన్ని బాగా జీర్ణించుకోగలిగిన వాళ్ళకి ఇంకేదైనా ఫసక్కే. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చెప్పలేదు, మూడో దానికి వెళ్ళిపోదాం. ఏ పావురం, బి నెమలి, సి గుడ్లగూబ, డి రామచిలక. ఏ పక్షిని ప్రతిరోజు చూడడం వలన తెలివితేటలు పెరిగే అవకాశం ఉంది? ఈషా, ఈషా, ఐ థింక్ పీకాక్. ఆప్షన్ బి నెమలి. ఈషా కోసం లాక్ చేయండి. సురేఖ, నేను కూడా నెమలనే అనుకున్నా. నీకు నెమల్లో డాన్స్ చేయడం వచ్చా? ఇందా చూపించిందిగా. అవును, మీ అమ్మాయికి ఇంత డాన్స్ ఎలా వచ్చింది? నా జీన్స్ అలాంటివి. ఆ జీన్స్ గురించి కాదు మేము అడిగింది. కానీ సపోజ్ సేమ్ వాళ్ళ ఫాదర్ తెలుసు కదా, అంటే తప్ప తనకి తెలుసు, జనాలు తెలియాలిగా. షో సుమా కోసం కాదుగా మనం చేసేది. మీ నాన్నతో మేము కలిసి వర్క్ చేశాం. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య కాదన్నట్టేగా లెక్క. రాజుగారి భార్యల గురించి మాట్లాడట్లేదు, రాణి గారి అమ్మ నాన్న గురించి మాట్లాడుతుంది. నాన్న బా మంచోడు అంటే అమ్మ కూడా మంచిదే. ఎన్ని మాట్లాడుతుంది మీ అమ్మ గురించి చెప్పు. దేవతల గురించి చెప్పుకోలేం కదా. దేవుడా రేఖ, ఎలా తట్టుకుంటున్నావు? నా దగ్గర కరోనా ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ఎందుకే రావట్లేదు అంటే ఇప్పుడు నేను బ్రహ్మానందని. నిన్న ఎత్తుకున్న తర్వాత ఆ అమ్మని ఎత్తుకోవడానికి మళ్ళీ నలుగురు రావాల్సి వస్తుంది. అమ్మ గురించి ఒక రెండు మాటలు. వాట్ యు లైక్ బెస్ట్ అబౌట్ అమ్మ? నిజం చెప్పాలి అంటే ఇంక మేమిద్దరం ఫ్రెండ్సే. సో ఇంకా నేను ఏ చెత్త పని చేసినా మా అమ్మకి తెలుసు. ఇంకేం చేసినా ఇంకా నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీక్నెస్ అంతే, ఇదే నేను చెప్పగలను. నువ్వు ఇంకా ఎగిరిపో, కిందకు వచ్చే. ఎవరు లేజీగా ఉంటారు? నువ్వు అమ్మ. మా అమ్మ అసలు పని చేయదు. జనాలు నిజమనుకుంటారే, పొద్దున్నే లేచి లాక్డౌన్ లో ఎంత పని చేస్తున్నా అసలు పని చేయదు. సురేఖ, పిల్లల గురించి నీకు తెలియదా? ఫ్రెండ్ అన్నా కదా. లేదులే, నువ్వు సోషల్ మీడియాలో అంత కనిపిస్తున్నావు అంటే నువ్వు ఇంట్లో ఏం చేయట్లేదని నాకు అర్థం అవుతుంది. ఈ విషయంలో మాత్రం నువ్వు అమ్మని మోసం చేయలేవు. ఈ కూతురు ఎలాగో చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ కూతురు చెప్తుంది అన్నమాట అమ్మ గురించి. అమ్మ గురించి అంటే నాకన్నా అల్లరి మా అమ్మ చేస్తుంది, చాలా అల్లరి చేస్తుంది అమ్మ. మేము ఇద్దరం కలిసి ఎవ్రీథింగ్ ఒకేసారి స్టార్ట్ చేస్తాం. ఏం చేసినా చాలా ఫ్రెండ్లీ, ఇప్పుడు ఏం చెప్పినా ఏం తిట్టినా అంత పట్టించుకోదు. తిట్టినా పట్టించుకోదా? కరుస్తా కూడా. కరుస్తావా? మా అమ్మాయే బెటర్. ఇక్కడేమో కూతురు అమ్మ గురించి చాడీలు చెప్తుంది, ఇక్కడేమో కూతురు అమ్మని కొడుకుతుందంట. చెప్పు. నెమలి. ఆప్షన్ బి నెమలి. ఏమా? నాకు లేని దాని కోసం ఎందుకు అడుగుతున్నారు? ఆ పక్షిని చూస్తే పెరుగుతుందట. పావురం. ఓకే, ఆప్షన్ ఏ పావురం.
హేమ. సో ఈ పక్షిని చూస్తేనంట తెలివితేటలు పెరుగుతాయంట. కొంచెం ట్రై చేయండి, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రామచిలక కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నెమలి అన్న వాళ్ళందరూ ఇలా ఇలా నాట్యం ఆడుతూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏదో అటో ఒకటి ఇటోటి ఊపమన్నారని ఊపేమమ్మా, అంతకుమించి ఇంకేళ్ళలేదండి. గుడ్ల గూబ రైట్ ఆన్సర్. సో గుడ్ల గూబను చూస్తే తెలివితేటలు పెరిగే అవకాశం ఉందంట, కానీ అది కనపడలేదు. అదే కదా ప్రాబ్లం. ఇదేంటిది, ఇప్పటి వరకు ఒక్కళ్ళకి కూడా ఎస్పీఎల్ రాలేదా? అజ్జ బాబోయ్, మూడు క్వశ్చన్లు అయిపోయాయి, ఇంకా ఒక్క ఎస్పీఎల్ కూడా రాలేదు అంటే ఎస్, ఇప్పుడు అందరికి తలా ఒకటి ఇచ్చేయాల్సింది. సో ఇప్పుడు ఫస్ట్ పనిష్మెంట్, తల్లి కూతుర్లు, కూతురు హీరోయిన్, తల్లి ఏమో చాలా చాలా ఔత్సాహికమైనటువంటి తల్లి, ప్రతి దాంట్లో వచ్చి ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఏమో సుప్రీత, యు ఆర్ ద మదర్. ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆవిడ పెట్టండి. నేను డైరెక్టర్. అమ్మ సింగిల్ పేమెంట్ ఇచ్చారు, కుదరదు. మీకు తెలుసుగా మా వాడకం ఎలా ఉంటుందో, మేము సింగిల్ అయినా సరే 10 రెట్లు వాడేస్తాం. మీ డైరెక్టర్ కి అంతనే చిచ్చని చూసా నవ్వుతున్నాడు ఆయన. ఎవరమ్మా ఇది? ఎవరు? మా అసిస్టెంట్. ఇది బాహుబలి ఫ్యామిలీలో ఉంది అసలు. అంటే పక్కన ధైర్యంగా ఉంటాడని పెట్టుకున్నా. పక్కన ధైర్యంగా, అంత ధైర్యంగా అక్కర్లేదమ్మా. నీ షార్ట్ రెడీ అమ్మా, ఇక్కడ రా. పాపకు జ్యూస్ ఇచ్చారా? ఇచ్చామండి, ఇచ్చాం. మేకప్ చూసుకున్నావా? పాప టచ్అప్ చేసావా? మీరు కొంచెం పక్కకి వెళ్తే అమ్మా, టైం అయిపోతుందమ్మా. కిరణ్ కొంచెం కరెక్ట్ షార్ట్ పెట్టవా? ఓకే అమ్మా, నువ్వు పక్కకి వెళ్ళు. నేను ఔత్సాహికమైన తల్లి అంటే ఔత్సాహికమైన అసిస్టెంట్ కూడా వచ్చాడు. మీరు అక్కడ చూసి మీ డైలాగ్ ఏంటంటే, చూస్తూనే మీ డైలాగ్ చెప్పట్లేదు. నువ్వు నాకు అక్కర్లేదు, నీతో నాకేం పని లేదు, వెళ్ళిపో. ఇది నీ డైలాగ్. హీరో బాగున్నాడా? దరిద్రంగా ఉన్నాడు. హీరో బాగాలేకపోతే మా అమ్మాయి డైలాగ్ చెప్పట్లేదు. రెడీ, స్టార్ట్ కెమెరా. ఎవరయ్యా అది? నేను చెప్పక ముందు యాక్షన్ చెప్పారు. ప్రతివాడు డైరెక్టరేనా ఇక్కడ? నేను హీరోయిన్ కాస్ట్యూమర్ మేడం. నెక్స్ట్ ఏ చేంజ్ చేయమంటారు? హీరోయిన్ కాస్ట్యూమ్ కన్నా నీ కాస్ట్యూమ్ ఎక్కువ కాస్ట్లీగా ఉంది. స్టార్ట్ కెమెరా, రెడీ, యాక్షన్. నువ్వు నాకు నచ్చలేదు. అమ్మా అమ్మా, పాప పెద్ద హీరోయిన్ అయిపోద్దమ్మా, శ్రీదేవి కంటే పెద్దది అయిపోద్ది. పాపకు చేరు, పాపకు చేరేయండి. పాపకు చేరలేదండి, మీరు ఒళ్ళో కూర్చోబెట్టి తీసుకెళ్ళండమ్మా. మీరు వద్దు, మీ పాప వద్దు, మీ అసిస్టెంట్ వద్దు, మొత్తం కట్టగట్టుకొని పోమండి. ఇప్పుడు ఇంకో పనిష్మెంట్, మీరు అందరూ ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారు కాబట్టి, పైగా బేసికలీ మీరు అందంగా ఉన్నానని అనుకుంటారు కాబట్టి, ఒక ర్యాంప్ వాక్. ఓకే, ఆప్షన్ ఏ 302, బి 419, సి 430 అండ్ డి 512. క్వశ్చన్, మన జీవిత కాలంలో మనకి తెలియకుండానే దాదాపుగా ఎన్ని కీటకాలను తినేస్తాము? ఇషా 430. ఆప్షన్ సి లాక్ ఇషాకి. 419. 419 సుప్రీతకి. హిమ 302. ఓకే, ఆప్షన్ ఏ లాక్. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్దాం ఈసారి. 512 డిసైడ్ చేస్తా. ఓకే, 512 సురేఖకి లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అన్ని
తినలేదంట. నేను కొంచెం ఎక్కువ తినొచ్చు కదండి, తప్పే ఉంది. అదే అంటే సురేఖ వాణి తన జీవిత కాలంలో అని క్వశ్చన్ ఉంటే ఇది కరెక్ట్ అయి ఉండేది, కానీ ఇది మన జీవిత కాలంలో అంటే కామన్ గా ఉంది కాబట్టి ఇది లేదు. ఇప్పుడు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇక్కడ కూడా మా ఇద్దరిని విడదీయలేకపోతున్నారు చూసారా. అమ్మా అమ్మా దానవమ్మ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తీసుకో. సో 430 కీటకాలను ఇంచుమించుగా మన జీవిత కాలంలో మనం తింటామంట. ఏదో మొన్న 3 నెలల్లో తినుండం, ఎందుకంటే మాస్క్ వేసుకున్నాం కదా. మీరేమో మీ అమ్మగారి ఇంటి నుంచి మీ అత్తగారి ఇంటికి వచ్చారు, మీరేమో పెళ్ళై మీ అత్తగారి ఇంటికి వచ్చారు. మీ ఇద్దరిది పక్క పక్కనే, మీ ఇద్దరికి అంతకు ముందు ఉండేటువంటి శత్రుత్వం వల్ల ఇప్పుడు మీరు మీ కోడళ్ళ మీద తీర్చుకుంటున్నారన్నమాట. కమాన్ ఎక్స్చేంజ్. ఇది కాకుండా ఇంకేమన్నా మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. దీన్ని యాడ్ మార్చు. నిన్ను మామూలుగా వాడకూడదు, సపరేట్ గా వాడాలి. అన్నా ఈ కోడల పిల్ల ఇంకా రాలేదు, చూడలేక చచ్చిపోతున్నాను అనుకో. అత్తయ్య వచ్చేసావమ్మా, ఏమేం తెచ్చావు పుట్టింటి నుంచి? మీ అమ్మ అన్ని నగలు దిగేసుకుని తిరుగుద్దిగా, 4 నగలు నీకేస్తే అరిగిపోద్దా? నేను అరిగిపోతానని? నేను అరగనగా బీరలో పెట్టి తాళం వేసేదానిగా. చూడమ్మా చూడు, చూడు చూడు, మొదలు పెట్టు. ఇదిగో అన్నం వండాలి, కాఫీ కాయాలి, ఇక్కడే ఇళ్ళల్లా చూడతా ఉండుకో, రా లోపలికి. సురేఖ ఏంటి నుంచున్నావు? టైం ఎంత అయింది? 11 అయింది. ఇంకా టిఫిన్ లేదు, కాఫీ లేదు, టీ లేదు. చెప్పండి. మా టిఫిన్ కాఫీ లేదు కానీ ఇంకా మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచిస్తున్నావు. ముందు టిఫిన్ తగలే నా మొహాన్న. అవునట్రా, మీ అమ్మ ఏదో పంపిస్తానందుక పండకి డబ్బులు చీరలు నగలు ఏం పంపించలేదు ఇంకా. కరోనాకి బట్టలకి ఏం సంబంధం లేదు, అన్ని పంపించమని చెప్పు. వెళ్ళు లోపల తగలాడు. హేమ ఏంటి అబ్బాయి, అప్పుడే వచ్చేసావా? పెళ్ళ ఇలా దిగిందో లేదో వెనకాల ఎగేసుకుని వచ్చేసావు. సరే ఆఫీస్ లో పని ఏం లేదా? కాలు కడుకుని లోపలరా. ఇదిగా అమ్మాయి, మీ ఆయన వచ్చాడు, 2 కాఫీలు తీసుకురా, 1 ఫుల్ గ్లాస్, 1 కొంచెం. కొంచెం మీకేగా? నీ మొగుడికి కొంచెం, నాకెందుకే కొంచెం ఇస్తావు? నీ అబ్బా సొమ్మ, మీ అమ్మ సొమ్మ. ఎప్పుడన్నా మీ అమ్మ పంపించిందా సొమ్ము? సురేఖ అదేమో మరి నాన్నగారు అనమాట, ఏం చెప్పలేదు అనమాట. ఏంటలా చూస్తూ నిలబడ్డా? అన్ని మీ అమ్మ బుద్ధులే, బయటికి మాత్రం ఏం తిరిగిన అంగిలాగా యాక్టింగ్ చేస్తా ఉంటావు, లోపల మాత్రం బాగా ఆలోచిస్తావు. నన్ను తిట్టుకున్నావు కదా, నాకు అన్ని బాగా తెలిసే. మధ్యాహ్నం భోజనానికి ఏం చేసావు? మీ పిండాకుడు, మీ పిండాకుడు. ఇప్పుడు హేమ అబ్బా కాళ్ళు నొప్పులే, అసలు చచ్చిపోతున్నాను అనుకో. ఇంట్లో పనులంతా చేసి చేసి అలా చూస్తూ ఉండకపోతే కాళ్ళు నొక్కొచ్చుగా. ఒక పంచైనా ఏదైనా కొట్టేది ఉంటది కదా, తెచ్చి కొట్టేనా? అమ్మ బాబాయ్ నీకెంత ధైర్యం వచ్చింది! లేకపోతే నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవే, నా కొడుకు ఇంకొక దాన్ని తెచ్చుకుంటాను, నాకేనా కోడలు తక్కువ? ఏమే మీ అమ్మ నన్ను నా కూతురు నాన్న రాజ్య రంపాలు పెట్టి పుట్టింటికి పంపించింది, నువ్వు కూడా నాకెందుకు వెళ్ళిపో, మీ అమ్మ దగ్గరే ఉంది. అలాంటి అత్తలు మనకు అక్కర్లేదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఏంటి మీ ప్రాబ్లం? మా అమ్మాయి అహల్య అమాయకురాలు, కానీ వాళ్ళు అత్తంద చూసారు దాని అదనే మాటండి. మా అమ్మాయిని డబ్బులు తీసుకురా, నగలు తీసుకురా అని చెప్పి నాన్న హింసలు పెడుతున్నారండి, ఇంట్లో కొడుతున్నారు, తిడుతున్నారండి, ఏంటండి ఇదంతా అసలు? అమ్మో అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అన్నావే అసలు? ఏ నువ్వేమన్నా తక్కువ తిన్నావా? అక్కడ చూసారా, మీరు వాళ్ళని ఎంత విడదీద్దామని ట్రై చేసినా వాళ్ళు మాత్రం చక్కగా కలిసిపోయి ఉన్నారు. మనము కలిసిపోదామా? దూరం నుంచి వద్దు, దూరం నుంచి చూసినప్పుడు అత్తలు చాలా భయంకరంగా కనిపిస్తారు, కానీ మీరు కూడా ఒక అమ్మే, మీరు కూడా ఒక అత్తే, మీరు కూడా ఒక అమ్మే, మీరు కూడా ఒక అత్తే, కాబట్టి అందరూ అందరినీ చక్కగా చూసుకోండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్.
మనీ మరీ మోర్ మనీ. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము ఒక సినిమాకి సంబంధించిన పిక్చర్ చూపిస్తాం. ఆ టైటిల్ ఏంటో మీరు చెప్పాలి. సినిమా రిలేటెడ్ గా ఉంటుంది అనమాట పిక్చర్ లో. దాన్ని బట్టి మీరు గెస్ట్ చేసి సినిమా పేరు చెప్పాలి. నాలుగు ఆప్షన్స్ ఇస్తాము. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. సో ఎవరు ఫస్ట్ బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు పోయి నెక్స్ట్ క్వశ్చన్ లో కలిసిపోతాయి. ఓకే, సో ఫస్ట్ పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ భద్రాచలం, బి పహల్వాన్, సి గురు, డి తమ్ముడు. సురేఖ, భద్రాచలం. ఏంటి మీ అమ్మ కరెక్ట్ చెప్పిందా? ఏంటి ఏం చెప్పవేంటి? గురు. గురు అదిగో బాక్సింగ్ థింగ్ అంతా. ఇషా నువ్వు? నేను తమ్ముడు అనుకున్నా. ఓకే హేమ, నేను కూడా భద్రాచలమే అనుకున్నా. సరే అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే నీకు 50,000 లేదంటే ఏమైనా ఉన్నాయా ఇక్కడ తీసుకోవడానికి? పనిష్మెంట్ ఇస్తాం, బాస్కెట్ బాల్ లీగ్ ఆడిస్తాం. ఓకే చూద్దాం. పెహల్వాన్. ఎందుకంటే అదిగో అక్కడ ఆ సినిమాలోని డైలాగ్ కూడా ఉంది, అండ్ వెనకాల తిప్పేది కూడా ఉంది, తిప్పేది కూడా ఉంది. సో అలా మీకు ఇవ్వాల్సినటువంటి 50,000, రెండో ప్రశ్న 50,000 కలిపితే రెండో ప్రశ్న విలువ 100,000. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ యమదొంగ, బి యమగోళ, సి యమలీల, డి యముడికి మొగుడు. ఓయా హేమ, యమలీల. ఓకే, ఎందుకు? యమలీలలో అసలు స్టోరీ మొత్తం బుక్ మీదే ఉంటుంది. ఆ బుక్ లో వాళ్ళ మదర్ చనిపోయేదని ఆస్పెక్ట్ ఉంటుంది. దాంట్లో గడ యమధర్మరాజు అనుకుంటే ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. కొరడ యమధర్మరాజు చేతిలో ఎప్పుడు. ఓకే చూద్దాం, 100,000 కరెక్ట్ అయితే. మూడోది చూడండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ రంగం, బి అర్జున్ సురవరం, సి ఇజం, అండ్ డి దూకుడు. ఇషా, దూకుడు. దూకుడు. ఓకే, ఎలా అనుకుంటున్నారు అది? అందులో బ్రహ్మాండం పెన్ కెమెరా అని గట్టిగా చెప్పొచ్చమ్మా. సుమ్మా అంటే మన అంటే నాకు వినిపిస్తోంది. నీకే అని వినిపో. మీ అమ్మ ఏంటి నిన్ను ఇసలు ఇంత కంట్రోల్ చేస్తుంది? నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? నువ్వు మీ అమ్మని కొరకడంలో తప్పులేదు తెలుసా? అసలు చాలా మంది చేయాలనుకుంటున్నది నువ్వు చేస్తున్నావు. ఆవిడ ఆనందం చూడు, ఆవిడ ఆనందం చూడు. మీ అమ్మ బయట చాలా రచ్చరచ్చ చేస్తుంటే ఎవరేం చేయలేరు కదా, నువ్వు అవన్నీ తీర్చేస్తున్నావు, అవన్నీ తీర్చేస్తున్నావు. ఇదిగో మేము ఒకసారి ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాం, కొరకవా కొరకవా? కొరకు. ఆంటీ మీరు ఇప్పుడు ఈషాకి ముద్దు పెట్టండి. ఆంటీ ఆ లిఫ్ట్ లిప్ప పెట్టాలి ఈషాకి, ఆ లిఫ్ట్ లిప్ప పెట్టాలి ఈషాకి. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు దాకా పెట్ల. ఇప్పుడు వద్దులే అమ్మా, ఇప్పుడు తల్లి లేదు చెల్లి లేదు మన మహమ్మారికి. ఓకే సుమా, ఎందుకు వచ్చిన గొడవ, నేను నిన్ను కాపాడా. ఓకే థ్యాంక్ యూ ఆంటీ. ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. గున్న గున్న మామిడి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. వసంతం, బి మజిలీ, సి జర్సీ, అండ్ డి కౌసల్య కృష్ణమూర్తి. సుప్రీత, కౌసల్య కృష్ణమూర్తి. ఏ ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే నీకు 50,000 వస్తాయి, లేదు అంటే నీ అమౌంట్ లోంచి సగం డబ్బులు పోతాయి, అంటే 75,000. అది లీడ్ లో ఉండే వాళ్ళకి వెళ్ళిపోతుంది, అంటే హేమకి. ఓకే చూద్దాం. What is this, amma? అంటే జెర్సీ లో అట
డైలాగ్ డైలాగ్ కూడా ఉంది. వాళ్ళ నాన్న యాక్చువల్లీ హార్ట్ ప్రాబ్లం కదా నానీకి అందులో. సో అందులో ఆ చిన్న అబ్బాయి ఉంటాడు కదా వాళ్ళ అబ్బాయి, ఆ దాని మాట సంగతి. అలా నీ దగ్గర నుంచి 75,000 తీసుకుని అలా హేమకి ఇచ్చేస్తున్నా. మనం బయటకి వెళ్ళక సెట్ చేసుకుందామే. సెట్ చేసుకుందాం కానీ ఈ లోపల తెప్పళాల గిన్నెలు ఏ పడిపోతా ఉంటాయే, ఈ లోపల దెబ్బతేలే. అప్పుడే కాదు మూడో రౌండ్ ఉందిగా మనకి, దాని తర్వాత తప్పేళాలు బిందెలు. అలా ఈ రౌండ్ అయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ హేమా. ఇప్పుడు మీరు బాస్కెట్ బాల్ ఆడుదురు గాని సుమా బాస్కెట్ బాల్ లీగ్ కి స్వాగతం. ఇందులో చాలా బ్రేకింగ్ న్యూస్లు కూడా ఉంటాయి. మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు కొన్ని సమాధానాలు చెప్పాలి. అండ్ బాస్కెట్ బాల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఆడతారు ముందు హేమ. మేము ఒక ప్రశ్న అడుగుతాము, దానికి మేము రెండు ఆప్షన్స్ కూడా ఇస్తాం. ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే అది కరెక్ట్ గా బాస్కెట్ లో వేసేయాలి, లేదంటే ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో మీ యాక్టింగ్ స్కిల్స్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరు? ఏ త్రివిక్రమ్, బి కొరటాల శివ. మీరు వేసేస్తే చెప్పక్కర్లేదు. అవసరం లేదు నాకు కొరటాల శివ గారు అంటే పెద్ద ఇదేం లేదు, మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, అంటే ఇదేం లేదు అన్న హేమ గారు. సెకండ్ క్వశ్చన్, ఈశాని ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఏ డైరెక్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయడానికి మీరు ఇష్టపడతారు? ఏ పూరి జగన్నాథ్, బి శ్రీకాంత్ అడ్డాల. వేయండి వేయండి, వేస్తే చెప్పక్కర్లా. మా అన్నయ్యతో మాత్రం ఈశాని హీరోయిన్ గా పెట్టలేను, అడ్డాల. ఈశాని త్వరలోనే హీరోయిన్ గా లాంచ్ చేయాలన్న నిర్ణయం నేను తీసుకున్నాను అని చెప్పిన హేమ. బావగుండి పేరు పొంది అక్కడ జానగారి గుండి పేలిపోద్ది. ఆయనకంటే ఇంట్రెస్ట్ లేదా? ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు బేసిక్ గా. అవునా ఈశా, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? నాట్ దట్ మచ్. నాట్ దట్ మచ్ అంట. ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళనే రేపు వేలేస్తున్నారు. ఓకే, మీ మూడో క్వశ్చన్, ఈ ఇద్దరు హీరోల్లో ఎవరి కామెడీ టైమింగ్ అంటే మీకు బాగా ఇష్టం? ఏ అల్లు అర్జున్, బి మహేష్ బాబు. వేసేస్తా. ఇప్పుడు చెప్పండి. యాక్చువల్ గా నాకు మహేష్ బాబు గారు అందం నచ్చుతుంది. బన్నీ అంటే మేము బన్నీ ఎక్కువ అంటుంటాం కదా, బన్నీ దేవి నచ్చుద్ది, మహేష్ బాబు దేవి నచ్చుద్ది అని అడగలేదే. కామెడీలో వీళ్ళిద్దరు. అల్లు అర్జున్ గారు కామెడీ బాగా చేస్తారు. ఇచ్చే న్యూస్ సింక్, ఇచ్చే న్యూస్ సింక్. అబ్బే నాకు ఇవ్వాలని లేదు. ఆ బంతి తీసుకొని వచ్చారా మీ దగ్గరికి వచ్చి పడింది అది? ఎవరు బంతులు వాళ్ళు తెచ్చుకోవాలంటున్నా సుంభా. ఈ ఇద్దరు డైరెక్టర్స్ నా మూవీలో రోల్ చేయమని ఒకేసారి అడిగితే ఎవరికి ఓకే చెప్తారు? ఏ బోయపాటి సీను, బి అనిల్ రావిపూడి. వేయరా బంతి? బోయపాటి సీన్ గారు. బ్రేకింగ్ న్యూస్, ఏ అనిల్ రావిపూడి గారు ఏ అన్యాయం చేశారు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. రెండో ప్రశ్న, ఈ ఇద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ ప్రగతి, బి ప్రియా. ప్రియా, డౌటే లేదు. ప్రగతికి సురేఖ వాణికి మధ్యలో ఏం జరిగింది? అసలు సురేఖ వాణి ప్రగతి గురించి ఏం చెప్పింది? ప్రగతి గారు ఊరికే చెప్పాను. అసలు ప్రగతికి సురేఖ వాణికి మధ్యలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఏం చూడకండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఇద్దరిలో ఎవరికి యాక్టింగ్ టాలెంట్ బాగా ఎక్కువ? ఏ సుప్రీత, బి ఈషా. సుప్రీతకే వచ్చాయి యాక్టింగ్. వేసేయమంటారా? వేసేయండి. ఒక తల్లి హృదయం మరోసాటి తల్లి హృదయాన్ని అర్థం చేసుకుని కూతుర్ల గురించి ఏ కూతురు పేరు చెప్పాలో అర్థం కాక అటే వెళ్ళేసి. ఈ ఇద్దరులో ఎవరి దగ్గర మీరు యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఏ హేమ, బి సురేఖ. చెప్పే ఫస్ట్ మమ్మీ, తర్వాత సురేఖ. సెకండ్ క్వశ్చన్, ఇంట్లో గట్టిగా అరిచేది ఎవరు? ఏ అమ్మ, బి నాన్న. చెప్పండి.
అమ్మగారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, మీరు మీ బ్యూటీ అండ్ యాక్టింగ్ టాలెంట్ తో ఏ హీరోయిన్ కి కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏ సమంత, బి పూజ, హెగ్డే? పూజ. హైట్ విషయంలో నేను పూజాకి ఏ మాత్రం తీసుకోను, త్వరలోనే పూజా హెగ్డే కి నేను మంచి కాంపిటీషన్ ఇస్తాను అని చెప్తున్నటువంటి ఈషా. మీరు ఈ ఇద్దరిలో ఎవరి పక్కన హీరోయిన్ గా చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఏ, విజయ దేవరకొండ, బి నాని? విజయ దేవరకొండ. మరి నాని అంటే విజయ దేవరకొండ ఇష్టం కాబట్టి. ఓకే, స్క్రీన్ మీద మీ మదర్ యాక్టింగ్ చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏ, నేను ఇలా మాత్రం చేయకూడదు, బి యాక్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకూడదురా బాబు, నేను ఇలా మాత్రం చేయకూడదు, బి యాక్టింగ్ జోలికి అసలు వెళ్ళకూడదు, యాక్టింగ్ జోలికి అసలు వెళ్ళకూడదు అని అంటూ నేను బోలనత చేసేస్తున్నావుగా, కాబట్టి ఇది ఫేక్ న్యూస్, వెళ్ళిపో. మన నెక్స్ట్ రౌండ్, ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం? మీలాంటి బ్యూటీషియన్ చూసినప్పుడు ఇంకా వీళ్ళ వయసు ఇంతేనా అని అనుకుంటాం. ఏ బిస్కెట్. అలా నేను ఒక మోస్తారుగా 16 నుంచి మెల్లిగా 20, 25, 26 అక్కడ ఆగిపోయాను అంతే. బర్త్డే ఎన్ని బర్త్డేలు? 2 అయిపోయాయి ఇప్పుడు. బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు అడుగుతారు అక్క. ఎన్నో బర్త్డే అని. ఓకే, నన్ను ఎవరైనా అడిగారో నా బర్త్డే రోజు మర్యాదగా ఉండదా? స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ అడ్మిషన్ కి వెళ్తాం కదా, అప్పుడు మన ఏజ్ గురించి చెప్పు. ఓకే, మన పెళ్లి చూపు కోసం మా వయసు అడుగుతారు. పెళ్లి చూపు కోసం నీ వయసు అడుగుతారా? నీకన్నా 4 ఆకులు ఎక్కువే చదివాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంగ్లీష్ రాకపోయినా వచ్చినట్టు మాట్లాడితే కొంచెం సరిగ్గా అలా కాకుండా చెప్తావా? ఈజీగా 4 అమ్మాయిలు ఒకటేసారి లైన్ లో పడేసినప్పుడు నీకన్నా 4 నువ్వు లైన్ లో పడేస్తావు, వాళ్ళు జైల్లో పడేస్తా. మన గర్ల్ ఫ్రెండ్ అన్న బాయ్ ఫ్రెండ్ అన్న గ్రిప్ లో పెట్టుకునేటప్పుడు అలా కాదు ఇలా అని చెప్పేటప్పుడు అప్పుడు నీకన్నా ఈ విషయంలో నేనే 4 ఆకులు ఎక్కువ చదివాను అంటారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికైనా తెలుసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? అంటే అమ్మాయిలు మోసం చేసినప్పుడు. అప్పుడు వేరే వాళ్ళకి నువ్వు సలహా ఇస్తావు? ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. అలా నీకేమైనా అయ్యిందా? ఇంకా కాలే. నెక్స్ట్, ఫ్రెండ్ గురించి తను మంచోడు కాదు ఇప్పటికన్నా తెలుసుకో అని చెప్పేవాళ్ళు. నువ్వు ఒకసారి బాహుబలి స్టోరీ చెప్పవా? కట్టప్ప బాహుబలిని చంపుతాడు. రాణా చంపమంటే బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు. బాగుంది, వెరీ నైస్. ఇలా తీసుండొచ్చుగా రాజమౌళి గారు, మీరు అన్నేళ్ళు ఎందుకు కష్టపడ్డారు? ఫ్రెండ్కి పెళ్ళైనా ఇట్లా మళ్ళీ ఇంకో అమ్మాయితో లైన్ లో ఉన్నప్పుడు పెళ్ళానికి దొరికినప్పుడు ఇప్పటికైనా తెలుసుకోరా? నాకు తెలియక అడుగుతాను వీడు, ఇందాక నుంచి 4 లైన్ లో పెడతా, ఒకడికి పెళ్ళైతే ఇంకొకటితో చేస్తా. పెళ్లి చేసుకున్నాక మారడు కోసం ఏమిటమ్మా అది, ఏమిటమ్మా అది మళ్ళీ చెప్పవా ఒకసారి? పెళ్లి చేసుకొని కష్టాలు పుట్టడం. పుట్టడమా? పిల్లలు పుట్టడమా? కష్టాలు పడడం. పడడం. ఓకే, నువ్వు ఒక పని చెయ్యవా, నాకు మగధీర స్టోరీ చెప్పు. 100 మందిని కాదు, ఒకేసారి. మళ్ళీ చెప్తుంది ఒకసారి, మళ్ళీ చెప్పు. ఒకేసారి కాదు, 100 మందిని ఒకటేసారి చంపు. ఒకేసారి కాదు, 100 మందిని ఒకటేసారి చంపు. ఇది టాలెంట్ అంటే ఇలా చంపమని చెప్పండి రాజమౌళి గారు. ఇప్పుడైనా తప్పు తెలుసుకోవాలి అందరికన్నా అనేసి దాని గురించి. ఏం తప్పు చేశారు? అంటే బయట అక్కడిక్కడ తిరిగి పాడేసుకొని లైఫ్ అంతా కెరియర్. ఎటువంటి వాటిని మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము? ప్రేమ విషయంలో. ప్రేమ విషయంలో పక్క వాళ్ళతో షేర్ చేస్తామా? ఫ్రెండ్ తో షేర్ చేస్తాం. ఎలా, నీ బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో? అయ్యో అయ్యో అయ్యో, ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్రేమలో పడిపోయినప్పుడు ఫ్రెండ్ కి షేర్ చేస్తాను. ఆహా, అలా హాస్టల్లో ఫ్రెండ్ తోనే సబ్బులు షేర్ చేసుకుంటాం. చీ, తెలిసిందిగా నీకు ఇప్పుడు అలాంటి షేరింగ్ ఏమి పనికిరాదు అసలు. సబ్బులంట గబ్బు.
లంచ్ బాక్సెస్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాం. లేదమ్మా, ఇప్పుడు 20-20 తర్వాత నుంచి ఆ ఘోరాలు కూడా లేవు. మన ఫోన్ లో మొబైల్ డేటా అయిపోయినప్పుడు ఫ్రెండ్ ది హాట్స్పాట్ ఆన్ చేసుకుని షేర్ చేసుకుంటాం. బాగుంది రా, నువ్వు చెప్పడమే కాదు స్వింగ్ కూడా బాగుంది నీ బాడీలో. మంచి మూవీ చూస్తే మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాం. స్టోరీ షేర్ చేస్తారు. ఓకే, మన బాధని ఫ్రెండ్ తో పక్క వాడితో కూడా మందులో షేర్ చేసుకుంటున్నాం. మందులో షేర్ చేస్తారా? మందు షేర్ చేసుకుంటాం, మందుతో పాటు షేర్ చేస్తారు. టెంపుల్ లో ప్రసాదం షేర్ చేస్తాం. ఫస్ట్ ఆయన షేర్ చేస్తున్నా, తర్వాత మీరు షేర్ చేయండి. మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము వాళ్ళు ఎలా ఆడతారు. ఇవాల్టి కలెక్షన్ కింగ్ లో సెటప్ సుమా బ్యూటీ పార్లర్. వరల్డ్ ఫేమస్ బ్యూటీ పార్లర్ కి స్వాగతం. ఇచ్చట అందం చెడగొట్టబడను, చెడగొట్టబడను. అందం మీ సమస్య అయినట్టయితే, మీకు ఎక్కువ ఎక్కువ అందం రోజు పెరిగిపోతున్నట్టయితే మా పార్లర్ కి వస్తే మేము దాన్ని చెడగొడతాం. లేదు లేదు, ఇప్పుడే కాదు, రౌండ్ మొదలెట్టిన తర్వాత. మీరు మీ పోడియంస్ దగ్గరికి వెళ్ళిపోండి. లీడ్ లో హేమా ఉన్నారు, మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగాము, ఆల్రెడీ వాటి ఆన్సర్స్ లాక్ చేశాం. మీరు అందరు వచ్చి కష్టమైన ఒక క్వశ్చన్ వీళ్ళలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి. క్వశ్చన్స్: ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము? నీకన్నా 4 ఆకులు ఎక్కువే చదివాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇప్పటికైనా తెలుసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎటువంటి వాటిని మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాము? ఎటువంటి విషయాలు మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటాం? అదా, ఎవరికి ఇస్తున్నారు? సురేఖకి ఇస్తున్నా. ఎటువంటి వాటిని మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం? సురేఖ, దా వచ్చి కూర్చో, బ్యూటీ పార్లర్ లో ఫస్ట్ క్లయింట్ నువ్వే. ఇప్పుడు ఏం చేస్తారమ్మా నన్ను? రండి మేడం, వెల్కమ్. వెల్కమ్ టు ద పార్లర్. తప్పదంటారా? కూర్చోండి మేడం. ఈ బలవంత పార్లర్ లో ఏమిటండి? మేడం కూర్చోండి. మీరు ఏ అసిస్టెంట్ మేడం, మీకు రోజు రోజుకి అందం మరింత పెరిగిపోతుంది, లాభం లేదు, మనం చెడగొట్టాల్సిందే. ఏది రిపేర్ చేయమంటారు? ముక్క? మీకు అంత ముక్కెందుకు? ఒకళ్ళకో ఇద్దరికో దానం ఇవ్వచ్చుగా. నాకు ఇవ్వచ్చు కదే. మేడం మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టేస్తాం. ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు. చెప్పరా మన గురించి? చెప్తే పారిపోయేలా ఉంది. మీకు 5 అవకాశాలు ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్తే చాలా ఆవిడ నిట్టే పంపించేసేయచ్చు, లేదా మీరు వెళ్ళిపోతారు. నేను అక్కడికి వెళ్తా. మీరు మా పార్లర్ కి అతిథులు మేడం. మొహమాట పెట్టేస్తున్నారు మీరు. నేను మొహా మాటమే పెడతా. ఎటువంటి వాటిని మనం పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం? చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు. మీ ఆన్సర్లు వీళ్ళు చెప్పిన ఆన్సర్లతో మ్యాచ్ అయినట్టయితే ఉన్నట్టు. మన ఇంట్లో సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంటి సమస్యల గురించి ఉందా లేదా చూద్దాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం, కరెక్ట్ మేడం? ఇప్పుడు అర్థమైంది ఆ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే మన ఇద్దరు రోజు చేసే పని ఇదే. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఏమైనా కావాలా చెప్పండి. అటువంటివి ఏమి వద్దు. మీ కాళ్ళు మరీ నీట్ గా ఉన్నట్టున్నాయి, మేము కొంచెం పాడు చేసి పెడతాం. మీ మేకప్ మీరే వేసుకుంటారా మీ పార్లర్ లో? ఏం చెప్పమంటారు మేడం, నా అందం కూడా రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. అసలు మీకు మాస్క్ అక్కర్లేదు, మేకప్ ఉందిగా చాలేమో. ఇదే వేసుకొని బతికేస్తున్నా నేను కొంతకాలం నుంచి. ఇంతగా మీ నెక్స్ట్ ఆన్సర్ ఏంటి? యా మన థింగ్స్. ఏం థింగ్స్? కార్లు, బట్టలు. కార్లు కూడా? మరి నా కార్ పాడిపోయింది, సర్వీస్ కి వెళ్ళింది. అసమక్క రేపు ఒకసారి కార్ ఇవ్వా, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తా అంటే ఇవ్వరా? ఇవ్వను ఇవ్వను. పక్క ఇంట్లో నుంచి కందిపప్పు, చింతపండు, పంచదార, వస్తువులు ఏవైనా. అంటే వస్తువుల్లో కూడా ఒకటి చెప్పండి మేడం. మీరు మాకు ఒక 100 బఠానీలు ఎసిరేసి ఏర్కో అన్నట్టుంది. ఒకటి స్పెసిఫిక్ గా చెప్పరా? ఏదైనా థింగ్స్ కొనుక్కునేటప్పుడు అనే మా ఆవిడ ఫీలింగ్, అంటే నేను ఇది కొంటున్నానండి. మీరు ఉండండి మేడం, మీ అందం రిపేర్ కి వచ్చినప్పుడు చేస్తా. ఏదైనా ఒకటి చెప్పండి మేడం. పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అవసరమైన వస్తువులు ఏమైనా చూద్దాం, ఉందా లేదా. లేదు,
నెక్స్ట్ మీరు షేర్ చేసుకోరాలా? మేము కాదు వాళ్ళు. ఏ మీరు షేర్ చేసుకోరా? ఒక్క నిమిషం వద్దా, మీకు సర్వీసెస్ ప్లీజ్. మీరు ఆవేశపడకండి. అలా మేడం గోల్డ్ ఇందులో పెట్టు, బాగా పొడుగ్గా ఉన్నాయి, కొంచెం పొట్టిగా చేయబట్టండి. ఏం చెప్పేసి వచ్చారో చెప్పండి రా. ఈ మధ్య బాగా వెరైటీగా బాయ్ ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ ని షేర్ చేసేసుకుంటూ. ఓ మై గాడ్, వీడి బాయ్ ఫ్రెండ్ ఉందా లేదా చూద్దాం. బైకులు కార్లు లాంటివి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఉందా లేదా చూద్దాము. వెళ్ళిపోతారేంటి? ఇప్పుడే మన ఫైనల్ ట్రీట్మెంట్. వెళ్లే ముందు మేము మీ ముక్కు. ఎందుకులేండి, మళ్ళీ ఇంట్లో గుర్తుపట్టాలిగా. ఎంత మందికి ముక్కు లేకుండా ఇబ్బంది పడుతుంది. హలో, వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. మిగిలిన ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. కాలేజ్ లో లంచ్ బాక్స్ తినేటప్పుడు షేర్, గుడిలో ప్రసాదం తినేటప్పుడు షేరింగ్ చేస్తారు. మీరు ఎక్కడికో వెళ్లి బాయ్ ఫ్రెండ్ ఎక్స్చేంజ్ వరకు వెళ్ళిపోయారు. అంటే బాగా ఆలోచించాను. సరే తర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నెక్స్ట్ ఎవరండి? ఇక్కడ ఇక్కడలో క్వశ్చన్స్ చదవండి. మరి ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము? నీకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇప్పటికైనా తెలుసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? నీకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాను అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎవరికి ఇస్తున్నారు? క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పమ్మా. ఇషా, మీ అమ్మ నిన్న ఎలిమినేట్ చేయడానికి డిసైడ్ అయింది. దా వచ్చి కూర్చో. ఒక పంచి. ఆ అమ్మాయికి హైట్ చాలా ఎక్కువ, అది తీసి ఎవరికైనా ఇచ్చేద్దాం. కాళ్ళు కట్ చేసేయండి. చెప్పండి మరి ఆన్సర్. మీకు ఐదు అవకాశాలు ఉన్నాయి. జనరల్ గా ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు బాగా తెలిసిన పర్సన్ అంటాడు, నాకు నేను నాలుగు ఆకులు చదువుకున్నాను ఎక్కువ నీకన్నా, నాకు బాగా తెలుసు అని. ఓకే చూద్దాం. క్వశ్చన్ అర్థమైందా నీకు? అర్థమైంది. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. నీకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివింది అంటావేమో. కంపేర్ చేస్తున్నప్పుడు ఆ పిల్ల నీకన్నా బాగా చదువుతుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, కంపారిజన్స్ చేసినప్పుడు. ఓకే చూద్దాము. చెప్పింది చేయకుండా వేరే చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే నేను చెప్పాను నాకు తెలుసు ముందే అని అలా చెప్పినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. అయిపోయిందా పాపం? లేదు, ఇంకొక అవకాశం ఉంది. నాకు హార్డ్ క్వశ్చన్ ఇచ్చా నువ్వు కావాలని. ఇంటికి వెళ్ళాక బాగా కొరికే. ఇది ఒకటి హార్డ్ ఇచ్చాను నాకు. ఎందుకండి హార్డ్ ఇచ్చారు క్వశ్చన్ పేపర్ మా అమ్మాయికి? ఇచ్చింది నువ్వు. నీకు ఇంగ్లీష్ రాదు అని చెప్పినప్పుడు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు? వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకు బావచ్చు అని. ఓకే ఉందా లేదా చూద్దాం. ఓకే ఇంకా ఒకే ఒక ఆన్సర్ నువ్వు చెప్పేస్తే అమ్మ వెళ్ళిపోతుంది. ఎలిమినేట్. టీచర్ స్టూడెంట్ ఆర్గ్యుమెంట్ టైంలో టీచర్స్ స్టూడెంట్స్ కి మధ్యలో ఎందుకు ఆర్గ్యుమెంట్ జరిగింది? టీచర్ స్టూడెంట్ ని క్వశ్చన్ అడిగినప్పుడు స్టూడెంట్ రాంగ్ ఆన్సర్ చెప్పి కరెక్ట్ అని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు టీచర్ చెప్తుంది కదా, ఐ నో బెటర్ దెన్ యూ అని అట్లా. సరే ఉందా లేదా చూద్దాం. మొత్తానికి మీ
అమ్మాయి మిమ్మల్ని ఎలిమినేట్ చేసేసిందో. థ్యాంక్ యూ. కానీ పాప దాన్ని పంపించడం ఇష్టం లేక ఇది వెళ్ళిపోతుందిలే అనుకున్నా. నువ్వు ఇందాక అన్నావు కదా ఈ ఎక్కడేముందో మనకి తెలియదు, అది గెలిచేసింది. సో ఇప్పుడు నువ్వు లీడ్ లోకి వచ్చేసావు కాబట్టి ఈషా, నువ్వు ఒక క్వశ్చన్ సుప్రీతకి ఇవ్వాలి. మీ ఇద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళు ఆడబోతున్నారు పక్కడో పక్కడో. సో క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, ఇప్పటికైనా తెలుసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? వయసు గురించి ఏ టైంలో మాట్లాడతాం? ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాము? సుప్రీత దా మేడం, మీ జుట్టు మరీ ఎక్కువగా ఉంది, కత్తి పట్టారా? నాకు కళ్ళలు కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. మా అమ్మ నాకు తెలియకుండా జుట్టు కత్తిరించేసినట్టు. నీకు కట్ చేయాలనుందా జుట్టు? కట్ చేస్తానంట నేను. ఎందుకు? మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల. సిజర్స్ తీసుకురాలే. ఓ మై గాడ్, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకుంటున్నావా నువ్వు? ఇతను మేకప్ మెన్ లా లేడు, ఏదో ఒక జంతువులా ఉన్నాడు చూడు జాన్. ఎటువంటి సందర్భాల్లో మనం వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా అమ్మ ఉన్నాము, అప్పుడు ఏజ్ గురించి నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు. ఓకే చూద్దాము ఉందా లేదా. ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అని? లవ్ చేసినప్పుడా? అంటే ఏంటి లవ్ లో? ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు లవ్ చూద్దాం. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం వేసి హైట్ పెరుగుతారా? హైట్ పెరగకుండా ఉండడానికి మేకలు కొడతారు. పర్మనెంట్ గా జుట్టు ఉండిపోవడానికి మేక కొట్టేస్తున్నా. పర్లేదు, కొత్తగా ఎవరినైనా కలిసినప్పుడు నీ వయసు ఎంత అమ్మా అని అడుగు. అవునా? ఫస్ట్ అదే అడుగుతారా? నేను ఎవరిని కలవదలుచుకోలేదు అసలు. కొత్తగా కలిసినప్పుడు నీ వయసు ఎంత అని అడుగుతారా? నా పేరేంట అని అడుగుతారా? ఎవరికి కావాలి నా వయసు అసలు? ఎవరికి వద్దు, పర్లేదు. సో కొత్తగా కలిసినప్పుడు ఓకే చూద్దాం. ఆన్సర్స్ చూద్దాం. బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఎంత ఏజ్ అయింది అని, అలాగే పెళ్లి గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా అబ్బాయి వయసు ఎంత అమ్మాయి వయసు ఎంత అని అడుగుతారు కదా. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రైల్ చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు అడుగుతారనమాట. పకడో పకడో ఆడుతోంది ఈషా. ఓకే ఈషా, ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్నటువంటి అమౌంట్ 376,000. ఒకవేళ విన్ అయినట్టయితే 18,80,000 వస్తుంది. లేదంటే ఇప్పటి వరకు గెలుచుకున్న దాంట్లో సగం అంటే 1,88,000. సో నేను కొన్ని టాపిక్స్ చెప్తాను, అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకో. 10 questions అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఇందులో ఉండేటువంటి వస్తువులు డబ్బులు అన్ని నీవే. సో ఐటమ్స్ వచ్చేసి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. స్టడీ దాని ఫుల్ ఫామ్, బాడీ పార్ట్ స్పెషలిస్ట్, ప్రముఖుల సమాధి స్థలము, మ్యూజిక్ డైరెక్టర్, మొదటి సినిమా, స్టేట్, రిజిస్ట్రేషన్ కోడ్, దేవుడు, భార్య పేరు, గేమ్, ప్లేయర్ల సంఖ్య. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ మొదటి సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మొదటి సినిమా. మేము 10 questions అడుగుతాం ఈషా, నువ్వు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. కరెక్ట్ చెప్తే 5 seconds లాగుతుంది, లేకపోతే అన్ని కింద పడి పగిలిపోతాయి. ఓకే ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమన్, గోపి సుందర్, కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్, దేవి రైట్ ఆన్సర్, వివేక్ సాగర్, మిక్కీ జెమేయర్. Thank you.
జై 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 రైట్ ఆన్సర్ మణి శర్మ సమన్ కిక్ కిక్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ గోపి సుందర్ చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే తమన్ కిక్ గోపి సుందర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కీరవాణి మనసు మమత దేవిశ్రీ ప్రసాద్ దేవి వివేక్ సాగర్ పెళ్లి చూపులు మిక్కీ జే మేయర్ పోతే పోని హారిస్ జయరాజ్ వాసు అనిరుద్ త్రీ అనూప్ రూబెన్స్ జై మణి శర్మ రాత్ ఎనీవే ఈషా నీకు 188,000 వచ్చింది మీరిద్దరూ ఎలాగో వస్తూనే ఉంటారు ఈ రోజు మీ అమ్మాయిని తీసుకొచ్చినందుకు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఇషా అండ్ సుప్రీత ఫర్ కమింగ్ టు ది షో సో అదండి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ అమ్మలకి అలాగే కార్యక్రమాన్ని చేస్తున్న ఈ అమ్మకి చూస్తున్నటువంటి ఎంతో మంది అమ్మలకి మరొకసారి మీకు శతకోటి వందనాలు పెడుతూ మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ టైం క్యాష్ లో అంతవరకు సెలవు టాటా బై బై.